ర్త్డే సందర్భంగా విఎంఆర్ లాజిక్స్ వారి తిరుగులేని సంచలన ఆఫర్ ఏ ఆన్లైన్ కోర్సు కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్పీ సిల్ సిల్ బ్యాంకింగ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి గ్రూప్ ఇంటెలిజెన్స్ బ్యూరో జీడి కానిస్టేబుల్ ఆన్లైన్ కోర్సు ఏదైనా వన్ మంత్ వ్యాలిడిటీతో కేవలం ఒక్క రూపాయలు మాత్రమే ఆఫర్ వాలిడ్ ఆన్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఫిబ్రవరి ఆన్లైన్ గాని ఆఫ్లైన్ గాని విఎంఆర్ లాజిక్స్ కు పోటీ లేదు సాటిరారు ఆఫ్లైన్ కొత్త ఫిబ్రవరి ఏడు నుండి ప్రారంభం వన్ రూపీ కోర్సు గురించిన పూర్తి వివరాలకు లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో చూడండి ఇప్పుడే ఇప్పుడేక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసి మీ ప్రిపరేషన్ ను ప్రారంభించండి ఇతర వివరాలకు ట్రిపుల్ ఎయిట్ వన్ ట్రిపుల్ ఎయిట్ త్రీ డబల్ సిక్స్ లేదా ట్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ నెంబర్లలో సంప్రదించండి హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది అయితే ఫ్రెండ్స్ చాలా మంది దగ్గర ఉంటుంది అర్హత అప్లై అనేది చేసుకోండి ఈజీగా అప్లై చేసుకొని పర్మనెంట్ జాబ్ అనేది ఆల్ ఇండియన్ వేకెన్సీది అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు పూర్తిగా చాలా షార్ట్గా ఉంటుంది అలానే చూసి వెళ్ళిపోకండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా మంది షేర్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాంటి ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ మనం చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు ఫ్రెండ్స్ నూట యాభై అనేది అప్లికేషన్ ఫీజు ఇచ్చారు అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్ ఎక్సైజ్ మనకు ఎలాంటి ఫీజు అనేది కూడా లేదని తెలియజేస్తున్నారు అప్లై అనేది ఆన్లైన్లో మీరు చేయాల్సి వస్తుంది ఆన్లైన్లో కూడా మనకు బ్యాంకింగ్ త్రూ కూడా మీరు చేయొచ్చు అప్లై అనేది ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది అలాంటి ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ మనగా చూసుకున్నట్లయితే మనకు రెండు మార్చి రెండు వేల ఇరవై రెండు వరకు మనకు లాస్ట్ డేట్ అనేది ఉంది అలాంటి ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ మనకు చూసుకున్నట్లయితే అనగా ఒకటి అంటే రెండు మూడు రెండు వేల ఇరవై రెండు నాటికి మనకు పద్దెనిమిది సంవత్సరాల కన్నా ఏజ్ ఎక్కువ ఉండాలి ముప్పై లోపల మీ ఏజ్ అని ఉండాలి అలానే ఏజ్ రిలాక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి మనం కానీ చూసుకుంటే త్రీ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్షన్ కూడా ఇందులో మనకి ఇవ్వడం జరిగింది ఇందులో ఫ్రెండ్స్ వేకెన్సీస్ మనం కానీ చూసుకున్నట్లయితే అంటే ఫీల్డ్ అటెండెంట్ జాబ్స్ కానీ అలాంటి ఫ్రెండ్స్ మనకు మెయింటెనెన్స్ అసిస్టెంట్ జాబ్స్ కానీ అలానే మెయింటెనెన్స్ అసిస్టెంట్ జాబ్స్ కానీ అంటే ఎలక్ట్రానికల్లో అలానే మెకానికల్లో మీకు ఉన్నాయి అలాంటి ఫ్రెండ్స్ ఎంసీఓ గ్రేడ్ త్రీకి సంబంధించిన జాబ్స్ కానీ అలాంటి ఫ్రెండ్స్ अलग हेचम -E -E लो मन के मेकानकल जॉब्स का नहीं। అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ టోటల్గా టూ హండ్రెడ్ పోస్ట్ అనేది ఇందులో ఉన్నాయి ఎలక్ట్రానికల్ జాబ్స్ కానీ అలాంటి ఫ్రెండ్స్ మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ వచ్చాయి అయితే మీ దగ్గర మీరు కానీ చూసుకున్నట్లయితే ఉన్న వాళ్ళు కానీ అలానే టెన్త్ క్లాస్ ఉన్నవాళ్ళు కానీ ఐటీఐళ్ళ ఉన్నవాళ్ళు కానీ డిప్లమా వాళ్ళు కానీ అలాంటి ఫ్రెండ్స్ మనకు ఐటీలో ఎన్ని ట్రేడ్లు ఉన్న డిప్లొమా ఎన్ని ట్రేడ్లు ఉన్నవాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అలాంటి ఫ్రెండ్స్ మనం కానీ చూసుకున్నట్లయితే ఎయిత్ క్లాస్ ఉన్న వాళ్ళు కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు చాలా ఈజీగా అప్లై చేసుకుని జాబ్ పొందే అవకాశం ఉంది పూర్తి డీటెయిల్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడి నుంచి కూడా చెక్ చేయండి ఏదైనా డౌట్ కూడా కామెంట్స్ అని తెలి తెలియచండి అంటే షార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫుల్ వీడియోలో కూడా ఆల్రెడీ ఒకసారి చేశాను నాకు అనిపిస్తుంది ఒకసారి బ్యాక్ వీడియో కూడా చూడండి ఇలాంటి లేటెస్ట్ గా ప్రతి ఒక్క వీడియో మీరు పొందాలని ఆశగా ఉన్న వాళ్ళు ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంది సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్గానే యాక్టివ్ ఫ్రెండ్స్ కింద కామెంట్స్ బాక్స్ లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ కానీ కిందకి వచ్చినట్లయితే ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించి అప్సల్ వెబ్ పేజ్ అనేది కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి అప్లోడ్ అని చేయడం జరిగింది ఇక్కడ మీరు కానీ కిందకి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అంటే మీరు శ్రీకాకుళం అయితే ఇక్కడ క్లిక్ చేయండి విజయనగరం వాళ్ళైతే ఇక్కడ క్లిక్ చేయండి అంటే విశాఖపట్నం వాళ్ళు అయితే క్లిక్ చేయండి తూర్పు అయితే ఇక్కడ క్లిక్ చేయండి ఆ తర్వాత మన కానీ కింద వచ్చినట్లయితే పశ్చిమ గోదావరి వాళ్ళైతే ఇక్కడ మీరు క్లిక్ చేయండి అలానే కృష్ణా డిస్టిక్ వాళ్ళైతే ఇక్కడ క్లిక్ చేయండి గుంటూరు డిస్టిక్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి అలాంటి ఫ్రెండ్స్ మన కానీ కింద వచ్చినట్లయితే ప్రకాశం డిస్టిక్ వాళ్ళైతే ఇక్కడ క్లిక్ చేయండి నెల్లూరు ఉన్నట్లయితే ఇక్కడ క్లిక్ చేయండి చిత్తూరు ఉన్నట్లయితే ఇక్కడ క్లిక్ చేయండి అలా జిల్లాల వారిగా కడప అనంతపురం కర్నూలు అలాంటి ఫ్రెండ్స్ కర్నూలు ఉన్నటువంటి కాలేజీ అలాంటి ఫ్రెండ్స్ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి అప్డేట్స్ కూడా ఇక్కడ మీకు ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మనం తెలియజేయడం జరిగింది మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ మీకు ఏమిటంటే కామెంట్స్ బాక్స్ ఉంటుంది అక్కడ నుంచి కూడా మీరు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు మీ డౌట్ అనేది కూడా ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు కామెంట్స్ బాక్స్ కూడా తెలియచేయండి నేను డైరెక్ట్గా మీకు రిప్లై అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఫ్రెండ్స్ ఏ డిస్టిక్ వాళ్ళు అయితే ఆ డిస్టిక్ వాళ్ళకి సంబంధించి అప్సల్ పేజ్ మీద మీరు క్లిక్ చేయండి ఓకే ఎగ్జాంపుల్ కోసం నేను ఎన్ని డిస్ట్రిక్ట్ కూడా మీరు తీసుకుందాం అనుకోండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ అంటే మనము శ్రీకాకుళం ఓపెన్ చేయండి ఏదైనా ఓపెన్ చేయండి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో కూడా ఇప్పుడు రిలీజ్ అయ్యాయి మనకు ఇప్పుడు నేను విశాఖపట్నం అనుకోండి విశాఖపట్నం మీద క్లిక్ చేద్దాం అనుకోండి ఇక్కడ ఇలా క్లిక్ చేస్తాను అలా క్లిక్ చేస్తామంటే డైరెక్ట్గా మనకు విశాఖపట్నం సంబంధించి అప్సల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మార్నింగ్ కూడా దీనికి సంబంధించిన ఒక వీడియో చేశాను ఎవరైతే చూడలేదో ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు అంటే ఇక్కడ ఒకే డిస్ట్రిక్ట్లో ఫ్రెండ్స్ వివిధ రకాలుగా మనకి ఏంటంటే నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే వన్ టూ త్రీ ఫోర్ నోటిఫికేషన్స్ అనేది మనకు రిలీజ్ కావడం జరిగింది ఒకే ఒక డిస్ట్రిక్ట్లో ఫ్రెండ్స్ ఇది మీకు విశాఖపట్నం అంటే నేను ఎగ్జాంపుల్ కోసం ఒక డిస్ట్రిక్ట్ చూపిస్తాను అన్ని డిస్ట్రిక్లు కూడా ఇప్పుడు మీకు ఓపెన్ అయినా ఇప్పుడు శ్రీకాకుళం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శ్రీకాకుళంలో వస్తాను ఇక్కడ మీరు కానీ కిందికి వచ్చినట్లయితే ఇక్కడ వాట్ న్యూస్లో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే వాట్ న్యూస్లో మీకు అప్డేట్ అనేది ఇచ్చున్నారు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే సెకండ్ నోటిఫికేషన్ అనేసి మీకు చాలా క్లియర్గా అనేది ఇచ్చారు అర్థాత బ్యాక్లాగ్ ఉద్యోగాలు అనేసి మనకు థర్డ్ అంటే సెకండ్ నోటిఫికేషను ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే ఫార్మాసిస్ట్ అనేసి మీకు థర్డ్ నోటిఫికేషను అలానే బ్యాక్లాగ్ అంటే మనకు ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ డైలీ మీ మొబైల్ పొందుతాం